యోగ సూత్రాల్లో చేసే ఆశ్రమం పేరు చంద్రాశ్రమం. ఈ ఆశ్రమం చేసేటప్పుడు మనము శ్వాస కంపల్సరీగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఒకవేళ మీరు శ్వాసని ఆపేసి ఇటు ఇటు తిరిగి ఈ ఆసనం చేసినట్టయితే ఆశ్రమంతో వచ్చే లాభం మనకు లభించదు. అయితే శ్వాసపై మనము గతిని మన ధ్యానాన్ని కేంద్రీకరించకుండా ఆసనం చేసినట్టయితే ఈ యొక్క సైడ్ భాగాలలో ఉండే కండరాలు పట్టేస్తాయి. అలా పట్టేసినప్పుడు అవి వదలడానికి కొన్ని రోజులు కూడా పట్టవచ్చు, కొన్ని గంటలు కూడా పట్టవచ్చు. కాబట్టి మీరు శ్వాసని బాగా తీసుకొని లాటరల్స్ని స్ట్రెచ్ చేయండి. ఈసారి చైర్ని ఈ విధంగా పట్టుకోవాలి. కింది చేతిని సపోర్ట్ లేకుండా సైడ్ వైపు ఇలా తిరగండి. నెమ్మదిగా ఆసనం నుంచి వచ్చేయండి. నేను నా కాలుపై చేతిని పెట్టాను, మీరు ఇటువైపే చేతిని పెట్టి కూడా సపోర్ట్ తీయడానికి ప్రయత్నించవచ్చు. అలా మీ యొక్క కుడివైపు కూడా స్పైన్ని బాగా ఎక్స్టెండ్ చేయాలి. ఇలా చేయడం వలన మన సైడ్ భాగాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. మన సైడ్ భాగాలలో ఉండే కండరము బాగా పొడవుగా అవుతుందన్నమాట. చిన్నపిల్లలు ఈ ఆసనం చేసినట్టయితే వాళ్ళ హైట్ కూడా ఈ ఆసనంతో పెరగవచ్చు. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత మనము కుడివైపు ఇలా ట్విస్ట్ అవుతున్నాము. ట్విస్ట్ అవడం వలన ఆ సైడ్ స్ట్రెచ్లో వచ్చిన కండరాలు ఇక్కడ కొద్దిగా రిలాక్స్ అయిపోతాయి. ఇలా కుడివైపు ట్విస్ట్ అయిపోండి. దాని తర్వాత ఎడమవైపు ట్విస్ట్ అయిపోయి ఎడమవైపు కూడా ఇదే విధంగా కొంత సమయం పాటు ఉండాలి. ఛాతిని తలని కాదు, పొట్టని నడుముని కదిలించడానికి ప్రయత్నించాలి. దాని తర్వాత నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి కళ్ళని తెరవండి. ఇప్పుడు మనము ఈ విధంగా తాడాసనం నిలబడేసి తాడాసనంలో మనము పాదాలని ఇలా దగ్గరగా పెట్టవచ్చు లేదా కొంచెం దూరంగా పెట్టవచ్చు. ఇలా ఎడమ చేతితో చైర్ని పట్టుకొని కుడి చేతిని పైకి చేద్దాము. చేసి ఇలా వంగాలి. ఇలా వంగినప్పుడు పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ సైడ్ వైపే వంగాలి. ఇలా వంగకూడదు, సైడ్ వైపు వంగాలి. ఆ వంగడము ఎక్కువ చేస్తూ ఉండాలి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. ఈ యొక్క కుడి చేతిని చాలా ఎక్స్ట్రీమ్గా దూరం తీసుకెళ్ళాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఈ ఆసనం చేసినప్పుడు ఈ యొక్క భాగంలో ఎలాంటి స్ట్రెచ్ పడుతుందో గమనించాలి. ఈ సైడ్ భాగాలలోనే ఈ యొక్క ఆసనం పనిచేస్తుంది. రెండో వైపు కూడా ఇదే విధంగా మనము చైర్ని పెట్టేసి నిలబడుతూ చేతిని ఇలా అనేసి వీపుని సూటిగా చేస్తూ నెమ్మదిగా లాటరల్ వైపు బెండ్ అవ్వండి. రెండు పాదాలని కిందికి ప్రెస్ చేస్తూ నెమ్మదిగా పైకి రావాలి. ఈ ఆసనం చేసేటప్పుడు చొక్కా కంపల్సరీగా పైకి వచ్చేస్తుంది. ఎందుకు, అంత బాగా ఎక్కువగా మనము స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి. ఈ యొక్క సైడ్ భాగాలలో చాలా తీవ్రంగా స్ట్రెచ్ పడేలాగా చూసి దాని తర్వాత మనము రిలాక్స్ అయిపోవచ్చు.